ఏం పేరు? పేదశ్రీ. కాదు, అంత బాగా మాట్లాడినావు, ఎవరు నేర్పించారు నీకు? ఎట్లా మాట్లాడినావు పాప అంత బాగా? ఎవరు నేర్పించారు? అట్లా బతికినాం సార్, అందుగురించి పిల్లలు కూడా మమ్మల్ని చూసి నేర్చుకుంటారు సార్. మీ ఆవిడేది? హలో అమ్మా. అయ్యో లేవు 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 అరే లేవు బిడ్డ లేవు అరే అమ్మా, పాప ఉంది నా చేతిలో, అట్లా చేయకు. కాదు మీ ఇల్లేదు ఇంతకి? మా ఇల్లేదు సార్, మొత్తం గుల కొట్టేది సార్, మొత్తం గుడి చేసుకున్నాం. ఎంతమంది ఉంటారు అమ్మా? లేమ్మా 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 పెద్దమ్మ. మా అమ్మ సార్, ఈమె కూడా. ఏం పేరు? నాయనమ్మ పేరు ఏం పేరు? నాయనమ్మ అంటాం అంతేనా పేరు? తెలియదా? లక్ష్మి. లక్ష్మి, మరి మాట్లాడతలేవు మొన్న అంత బాగా మాట్లాడినావు టీవీలో. ఎంతమంది పిల్లలు? ఐదుగురా? ఈయన పెద్దోడా? ఏం పేరు? ఆపేది ఇద్దరు బిడ్డలు, ముగ్గురు కొడుకులా? ఇద్దరు కొడుకులు. హాయ్, ఏం పేరు? గౌరీ. మీరు? అనురాధ. ఈయన పేరు? పవన్. మీరు? అర్జున్. ఈమె? వేదశ్రీ. ఇప్పుడు ఈమె సూపర్ స్టార్ అయిపోయింది సోషల్ మీడియాలో, చూసినావా టీవీలో? బాగా మాట్లాడినా. ఎవరు మాట్లాడిచ్చి ఈమెతో? ఆమెని. ఆ రోజు ఏమన్నావు? నా ఇల్లు కూడా కొట్టిండ్రు, నేను పుస్తకాలు తీసుకోలేదన్నా కదా, అంతేనా? అందుకే నీకు పుస్తకాలు బ్యాగులు అన్నీ తెచ్చినాం. ఇంకోటి సౌతావా? ఏడా స్కూల్? ఏడా ఎక్కడ అది? నువ్వేం చేస్తున్నావు? దగ్గర అమ్మ ఏం చేస్తుంది? ఇల్లని చూసుకుంటుందా? ఇల్లు ఎన్ని రోజులు ఎక్కడ దించాలా? నేను దించాలా బిట్ట? ఆరోగ్యం ఎట్లుంటది? ఎన్ని రోజులు మీరు హైదరాబాద్కి వచ్చి? మేము హైదరాబాద్లో పుట్టి ఇక్కడనే ఉన్నాం సార్. మా నాన్న ఊరు నుంచి తీసుకొచ్చి ఒక గత ధర్మపురం, దారూర్ మండలం ధర్మపురం సార్. ఆధారం చేసుకుంటా, రాయి కొట్టుకుంటా, అది చేసి చిన్న అలా ఇట్లా ఫ్లాట్ తీసుకొని, గుడి చేసుకొని, చెట్లు అన్నీ ఎన్ని ఉండే సార్. మీ ప్రభుత్వంలో మాకు ఏ రోజు ఎఫెక్ట్గా మంచి చేయడానికి, సాయం చేయడానికే, మంచి చేయడానికి వచ్చినాము. ఇప్పుడు హైడ్రా హైడ్రా అని చెప్పి బిల్డర్లను బెదేయనికే, పైసలు వసూలు చేయనికే, గరీబ్ వాళ్ళు ఇల్లు కొట్టి. రెండు నెలలు సార్ కరెంట్ లేకుండా, మాకు 2 నెలల నుంచి కరెంట్ లేదు. మా పిల్లలు మేము పొయ్యి మీద వండుకొని ఇక్కడనే కట్టెలు వేసుకొని పొగ పెట్టుకుంటున్నాం సార్. రాత్రి కూడా దోమలలో కూడా కరెంట్ ఇవ్వద్దని చెప్పినట్టే. ఎంతవరకు సార్ కరెంట్ ఇస్తే వాళ్ళు, కరెంట్ ఇస్తే వాళ్ళు అక్కడే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారని చెప్పి వార్నింగ్ ఇచ్చారు సార్. పోయి రోజు అడుక్కుంటున్నాం సార్ వాళ్ళని. అయినా వెళ్ళి కనికరిస్తలేదు సార్. వాళ్ళకి దయ లేదు, వాళ్ళకి దయ లేదు రాదు. ఎందుకంటే మీ ప్రభుత్వం ఫోటోలు తీస్తారు సార్ ఇక్కడ విలాసం నుంచి. మరి ఆ విల్లాలు చెరువులు ఉండేవాటి బలిసినోడికేమో ఒకలాగా, ఇంట్లో ఉన్న వాళ్ళ పేదవాళ్ళకేమో తీసుకోవాలి వాడు. అయ్యో అయ్యో అయ్యో, నువ్వెందుకు ఏడుస్తున్నావు బిడ్డ? మా బతుకులు ఎట్లా అండి సార్? ఏమంటారు అంటే మీకు ఇక కేసులు చేస్తామంటారు సార్? కేసులు చేస్తారా? మేము ఏమన్నా మీకు అజ్జ పనికి వచ్చినాం మేము. మీకు కాగితాలు ఏమైనా ఉన్నాయా మీ కాడ? ఉన్నాయి సార్, రిజిస్ట్రేషన్ ల్యాండ్ తీసుకురా తీసుకురా. దీనికి వచ్చిన పుస్తకాలకు బ్యాగులకు పైసలు తీసుకొని వచ్చిన, ఇది ఒకటి తీసుకో. ఇంకోటి మీ నాన్నకు కూడా నేను సాయం చేస్తాను, చట్ట న్యాయపరంగా కొట్లాడదాం. న్యాయపరంగా అంటే వద్దు కానీ లీగల్గా కొట్లాడదు. మీ కాగితాలు తెప్పు సార్, తీసుకొస్తే మొత్తం కృష్ణ కొట్లాడతాము. నీకు బ్యాగ్ కూడా తెచ్చినాం బిడ్డ. వాటర్ బాటిల్ ఉందా? కాదు, ఒక పని చేద్దాం సత్య, వీళ్ళు ఐదుగురు పిల్లలు ఉన్నారు, తీసుకురా అందరికి ఇచ్చేద్దాం. మీరు జరుగుండి అందరు, ఓన్లీ పిల్లలు నేను చూసాను. పర్లేదు పర్లేదు, బాగా బరువు ఉంది. ఇంకొన్న పుస్తకాలు ఉన్నాయి బుక్స్ ఉన్నాయి. నీ అన్ని తీసుకుపోయినట్టు కదా కుల కొడితే. ఇగో బాటిల్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, నీ బ్యాగ్ ఉంది. రేపు వస్తుందా? అరే నీకు ఏ కలర్ ఇష్టం రా? బ్లాక్ బ్లూవా? అరే నాయన ఎంత మంచి చూడదు, తీసుకో బిట్రా బిడ్డ. గౌరీ కదా? అనురాధ. గౌరీ ఈమెనా? రైట్. ఇక అనురాధ నీకు ఓకేనా ఈ కలర్? గర్ల్స్ కలర్ ఏదన్నా ఉందా? ఇంకా ఇది తీసుకుంటావు లేకపోతే నువ్వు మళ్ళీ ఈమెకేమి ఇవ్వాలి? ఈ హీరోకి తీసుకుంటావా?
ఇలా బుక్స్ ఉన్నాయి, బాటిల్స్ ఉన్నాయి. ఓకే చూస్తారా ఒకసారి, ఓపెన్ చేయి. ఇస్ ఇట్ జిప్పర్ మ్యాన్? జిప్పర్ ఇడు, ఓపెన్ చేయి. ఓపెన్ చేయరా హీరో, చూడు నీకు కూడా వేదాకి నీకు అందరికి బుక్స్ ఉన్నాయి, అందరికి బాటిల్స్ ఉన్నాయి. అయ్యో నాట్ ఇట్ ఆల్, థ్యాంక్స్. ఏ ముందు నేను చూపి పెట్టుకో, మంచి పెట్టు. థ్యాంక్ యూ వేదా, నీ వీడియోతో మమ్మల్ని ఇక్కడ పిలిపించినావు, థ్యాంక్ యూ. అటు చూస్తావు ఒకసారి, అటు చూడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే చదువుకుంటావా మంచిగా? మీ నాన్నకి సాయం చేస్తాను. ఇంకోటి నువ్వేం చేయంటే పేపర్లు షార్కు లేకపోతే మేడం పేపర్ నుంచి రిజిస్ట్రేషన్ చేయండి. ఇదేనా? పని చేస్తాను. మీ నెంబర్ ఉందా? సత్యా పని చేయమ్మా, పని చేస్తాను. మన లీగల్ సెల్ అప్పయ్య చేస్తాను. ఓకే లీగల్ సెల్ అప్పయ్య నెంబరు పర్లేదు, పర్లేదు తీసుకున్నా ఉందా? తీసుకొని హ్యాండ్ ఇట్ ఓవర్ టు లక్ష్మణ్ అండ్ లలిత. లీగలది కూడా ఉంది గుట్టల బేగం పెట్టాను. ఉంది ప్రైవేట్ ల్యాండ్ అనే ఇచ్చిండు, వాడు ఇష్టం వచ్చినట్టు కూలగొట్టిండు. నేనేమంటున్నా అంటే కెన్ ఫైల్ అ ప్రాపర్ కేసు, ఇంతమందికి అన్యాయం చేసి రోడ్డు మీద వేసి. సో కృష్ణారావు గారి దగ్గర ఆర్టీఏలో తీసుకున్నాను, వాళ్ళు వచ్చింది. సార్తో కోఆర్డినేట్ చేసి లీగల్ టీమ్తో మాట్లాడి కేసు ఫైల్ చేయండి, కాపీ పెట్టుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ కృష్ణారావు గారిని అన్నాడు. అమ్మా భయపడకు, బాధపడకు, మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టి అక్కర్లేదు, మేము కొట్లాడతాం మీ తరఫున. ఏది మీ మీ జాగా కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసారు, ఇష్టం వచ్చినట్టు గులగొట్టి నీకు లేదు. పిల్లలు అట్లా రోడ్డు మీద వాడేసి వాళ్ళు పుస్తకాలు తీసుకుంటామంటే గుంజిపారేసి ఆ టైప్లో ఉండడానికి అవకాశం లేదు. మీరు కూడా ఒకటి అది పెట్టుకోండి, మీ హక్కుల కోసం మీ దానికోసం ఎప్పుడైనా కొట్లాడాలి. మనం మీ చెల్లెంత గొప్పగా మాట్లాడింది, ధైర్యంగా ఎవ్వడు ఏమనుకుంటాడని భయం లేకుండా నా పుస్తకాలు ఇల్లు తీసుకొని ఇవ్వకుండా నేను ఇంతకెళ్ళి బయట వారేసారు, మా ఇల్లు కొట్టిందని చెప్పింది. అట్లా రేపటి రోజున ఎవరైనా అన్యాయం చేస్తే మీరు కూడా ఎప్పుడైనా సరే కొట్లాడాలి, ఏడవద్దు. సార్ పేరు తెలుసా? నీకు నేను ఎక్కడ తెలుసు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా ఉండు, ధైర్యంగా ఉండు, మేము ఉంటాం తమ్ముడు. నీ పేరేమంటే? వెంకటేష్. వెంకటేష్ చూద్దాము, వెంకటేష్ ధైర్యంగా ఉండు. సరే సార్ నెంబర్ కూడా తీసుకో, అవసరం ఉంటే సార్ కూడా.